ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగోనైన గతించిన శుక్రవారం నుండి మరలా ఈ శుక్రవారం వరకు నీ బిడలమైన మమ్ములను నీ సజీవమైన రెక్కల నీడన భద్రపరచు ప్రభువా. నాయన ఇదిగో మరలా ఈ శుక్రవారం నాడు ఈ మధ్యాహ్న సమయమున నీ బిడలమైన మేము నీ సన్నిధిలో చేరి నాయన నిన్ను స్తుతించడానికి నిన్ను మహిమపరచడానికి నా తండ్రి నీవిచ్చిన నాయన గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రం. ఇదిగో ఈ సమయమున వాక్య భాగంలోనికి మేము వస్తూ ఉండగా మీరే నీ వాక్యములో నుండి ప్రభువా మా అందరితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయములో కొంతసేపు దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీ పత్రిక 3:13 నుండి రాయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనుకుడని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి యాలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. దేవుని బిడలారా, దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం చదువుకున్న వాక్య భాగంలో భక్తుడు చక్కటి విషయాలు తెలియచేశాడు. 13, 14, 15 వచనాల్లో ఈ 15 వచనంలో చివరి లైన్లో భక్తుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనము అంతము వరకు కొనసాగించవలసిన ఒక విషయాన్ని భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో అంతము వరకు మనం కలిగి ఉండవలసిన కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం. వాటిలో మొట్టమొదటిది విశ్వాసము. మొదటిది విశ్వాసము. ఇక్కడ వాక్యం చెప్తుంది యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయుందుము. కనుక మొదట మనకున్న విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి. మొదటి పేతురు పత్రిక 1:7 భక్తుడు అంటాడు, అమూల్యమైన విశ్వాసము అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకున్న విశ్వాసం ఎలాంటిదో తెలుసా? అమూల్యమైనది అనగా మూల్యము చెల్లించలేనిది, వెలకట్టలేనిది విశ్వాసం. విశ్వాసానికి ఎవరు కూడా వెలకట్టలేరు, విశ్వాసమునకు ఎవరు కూడా మూల్యమును చెల్లించలేరు. కనుక విశ్వాసం అనేది డబ్బులిచ్చి కనుక్కునేది కాదు, అది అమూల్యమైనది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇలాంటి అమూల్యమైన విశ్వాసమును మనం ఏం చేయాలనంటే మధ్యలోనే దాన్ని విడిచిపెట్టేసేవారిగా కాక అంతము వరకు విశ్వాసమును మనం కొనసాగించేవారిగా మనం ఉండాలి. అలాగనే అంతము వరకు మనం కలిగి ఉండవలసిన రెండో విషయం హెబ్రీ పత్రిక 6:11-12 భక్తుడు చెబుతూ ఉన్నాడు, చూద్దాం.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ రక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆశక్తిని తుదమొట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. కనుక ఇక్కడ భక్తుడు చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడండి. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆశక్తిని తుదమొట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. కనుక మీరిది వరకు కనుపరచిన ఆశక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను అంటున్నాడు భక్తుడు. కనుక ఇది వరకు కలిగి ఉన్న ఆశక్తిని తుదమట్టుకు కనుపరచాలి అని అంటే రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఆశక్తి చివరి వరకు కూడా ఉండాలి. అంతము వరకు కూడా ఆ ఆశక్తిని మనం కొనసాగించేవారిగా ఉండాలండి. కొంతమంది విశ్వాసులు ఉంటారండి, రక్షించబడిన కొత్తలో చాలా ఆసక్తిగా ఉంటారు. దేవుని సన్నిధికి రావడంలో, దేవుని కార్యాలు చేయడంలో, దేవునికి ఇవ్వడంలో, ప్రతి విషయంలో కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. కానీ రాను రాను ఏమవుతుందంటే వారి జీవితాల్లో ఆ ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కనుక మనకున్న ఆసక్తి తుదమట్టుకు అది కొనసాగించే వారిగానే ఉండాలి తప్ప ఎంత మాత్రం ఆసక్తిని మధ్యలోనే విడిచిపెట్టేసేవారిగా ఉండకూడదు. కనుక అంతము వరకు కలిగి ఉండవలసిన సంగతుల్లో రెండవది ఆసక్తి, మూడవది మనం చూసినప్పుడు 119వ కీర్తన 33వ వచనంలో భక్తుడు చెబుతూ ఉన్నాడు, దేవుని కట్టడలు. దేవుని కట్టడలను మనం అంతము వరకు కూడా కొనసాగించేవారిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా అంతము వరకు మనం కలిగి ఉండవలసిన సంగతుల్లో నాలుగవది మనం చూసినప్పుడు మత్తి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అంతము వరకు సహించాలి అంటున్నాడు. అంతము వరకు ఏం చేయాలటండి? సహించాలి. అంతము వరకు కూడా మనం సహించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా కలిగి ఉండడం ద్వారా ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని క్లిష్ట పరిస్థితులు మన జీవితాల్లో మనకి ఎదురైనా అంతము వరకు కూడా వాటిని మనం సహించేవారిగా మనం ఉన్నప్పుడు మనం రక్షించబడతాం అనే విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. అంతము వరకు సహించువాడు రక్షించబడతాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక అంతము వరకు మనం సహించాలి. అంత మాత్రమే కాదు, అంతము వరకు మనం కొనసాగించవలసిన విషయాల్లో ఐదవది ధైర్యం. అంతము వరకు ఏం కలిగి ఉండాలటండి? ధైర్యమును. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడు చెబుతున్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును మనం తుదమట్టుకు కనుపరిచేవారిగా ఉండాలి. చివరి వరకు కూడా ధైర్యమును కలిగి ఉండాలి. నిరీక్షణ వలన విశ్వాసమును మనం కలిగిన వారిగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా అంతము వరకు మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 26వ వచనంలో భక్తుడు చెప్తున్నాడు, దేవుని క్రియలను అంతము వరకు మనం కొనసాగించాలట. దేవుని క్రియలను అంతము వరకు మనం కొనసాగించేవారిగా ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం
రెండవ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారిని. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి జనుల మీద అధికారము ఇచ్చెదను. కానీ ఇక్కడ భక్తుడు అన్నాడు, ఎవడు దేవుడే స్వయంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి నేను జనుల మీద అధికారం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక అంతము వరకు కలిగి ఉండవలసిన సంగతుల్లో ఆరవది ఏంటో తెలుసా? దేవుని క్రియలను దేవుని కార్యాలని మనం అంతము వరకు కొనసాగించేవారిగా ఉండాలి తప్ప మధ్యలోనే ఆపివేసేవారిగా ఉండకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని బిడలు అంతము వరకు కలిగి ఉండవలసిన చివరి విషయం ఏంటో తెలుసా? నమ్మకం. ఏం కలిగి ఉండాలట? నమ్మకం. ఈ నమ్మకత్వం అనేది కూడా మన జీవితంలో చివరి వరకు ఉండాలి. చివరి శ్వాస వరకు ప్రభువులో మనం నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అంతము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. ఆయన వాగ్దానములన్నీ కూడా మన జీవితములో అవును అన్నట్లుగా ఉన్నాయి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ప్రభు మన కొరకు చేశాడు. ఆ వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో అవును అన్నట్లుగా ఉన్నాయనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక మనం అంతము వరకు కలిగి ఉండవలసిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా విశ్వాసమును అంతము వరకు కలిగి ఉండాలి. రెండవది ఆసక్తిని అంతము వరకు కలిగి ఉండాలి. మూడవది దేవుని కట్టడలు అంతము వరకు కూడా మనం కొనసాగించే వారికి ఉండాలి. నాలుగవది అంతము వరకు మనం సహించాలి. ఐదవది అంతము వరకు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును మనం కలిగి ఉండాలి. ఆరవది అంతము వరకు దేవుని క్రియలు మనం జాగ్రత్తగా చేయాలి. ఏడవది అంతము వరకు దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక అలాగున చేసి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం మెండుగా పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. అంతము వరకు నాయన మేము కలిగి ఉండవలసిన నాయన సంగతులను మీరు మాకు తెలియజేశారు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి తండ్రి. ఈ యూట్యూబ్ ద్వారా ఎందరైతే నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి. మీరు మాకు అప్పగించిన సంఘ బిడలను, వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో లాక్డౌన్ త్వరలో ఎత్తివేయడానికి మీరు సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడలమైన మేమందరము నాయన నీ మందిరాల్లో నాయన ప్రవేశించి స్వేచ్ఛగా స్వతంత్రముగా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు అందరికీ వందనాలు.